एक न्यूज शोस्त नाम इका पवन कल्याण पै एपी मंत्री गुड़िवाड़ अमरनाथ संचल व्याख्य चेसारो इका पवन ऊरेटी आने ये निजकवर्गन प्रश्न जरिगिंदि इका पवन कल्याण टीडीपी तो अधिकारिकंगा अटू बीजेपी तो अधिकारिकंगा पोत्तुतो ओप्पंदं कुदुर्चुकुन्नारु इका एन्निकल्लो जनसेन ओट्लु चूसी पवन कल्याण कु मतिपोयिंदि अनंटू संचल व्याख्य चेसिनट्लुगा तेलुस्तोंदि इक ई नेपथ्यंलो पवन तन जीवितान्नि नटनलो कलिपेशारंटू कूडा అమర్నాథ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆశిస్తే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన విధానాలని జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే సరిపోతుంది. మన పాత్ర ఇదే అనుకునేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఖండిస్తూ ఉన్నాం. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఈ రాష్ట్రానికి ఏంటి సంబంధం? మొన్నటి వరకు తెలంగాణలో తిరిగినప్పుడు మీరు ఏం మాట్లాడారు? గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా లేదా రాష్ట్ర విభజన జరిగినటువంటి గడిచినటువంటి 9 సంవత్సరాలుగా 2014 నుంచి 2023 వరకు అసలు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నారు చెప్పండి నాకు తెలియదు. గడిచినటువంటి 9 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నివాసం ఉన్నటువంటి రోజులు ఎన్ని? మీరు అత్యధికంగా మీరు నివాసం ఉంటుంది కానీ మీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటిది హైదరాబాదు. మీ స్థిర నివాసం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం, అక్కడ మీ బలం చూసాం. మీతో పాటు ఉండేటువంటి ఆయన పేరు గోడలా ఉండేటువంటి మీ శంకర్ గౌడ్ మన ఖమ్మంలోనే ఎక్కడ పోటీ చేశాడు, ఎన్ని ఓట్లు వచ్చాయండి ఆయనకి? డిపాజిట్లు రాలేదు, అంత కలిపి 4000 ఓట్లు వచ్చాయి. ఇది మన బలం. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత అసలు మీకు ఈ రాష్ట్రానికి మీకు సంబంధం లేనటువంటి మీరు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ఏమనాలి మిమ్మల్ని? మీ ఒక్కటి మీ ద్వారా జనసేన పార్టీని జనసేన అధినేతని అడుగుతా ఉన్నా, మీరు ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం? పవన్ కళ్యాణ్ గారిది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం చెప్పమనండి.